ముఖ్యంగా నాకు ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకమైన అవగాహన ఉంది. నా కోరిక ఉత్తరాంధ్రలో నేనే ప్రత్యేకించి ఆఫీస్ తీసుకొని, మరి ఎంత స్థాయి ఆఫీస్ ఉండదని కాదు నాకు తెలియదు, కానీ నా కోరిక ఉండాలని కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్రలో ఇంత బలమైన ఆఫీస్ ఉండాలని కోరుకున్నాను. నా కోరిక ఉత్తరాంధ్రలో జనసేన ఒక బలమైన రీజనల్ ఆఫీస్ ఉండాలి. చాలా బలమైన జిల్లాలు అవి మనకి, వాటి మీద ప్రత్యేక దృష్టి సారించాలి. ఒక రాజాం లాంటి ఒక పర్యటనకి వెళ్తే 2017లో 2018లో ఇసుక వేస్తే రాళ్ళంత జనం ఉండి, ఇంత అభిమాన బలం ఉండి మనం దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నాం. విజయనగరంలో వర్షం వస్తున్నప్పుడు కూడా లెక్క చేయక ఆడపడుచులు యువత అంతమంది ఉన్నారంటే వాళ్ళకి చేయాలంది, కానీ వాళ్ళు లీడ్ చేసే నాయకత్వం లేదు అక్కడ. సో నాయకత్వం ఒక రోజులో పెరగదు, మనం పెంచాలి. కొంత సంకోచిస్తున్నారు అందరూ, అందుకే నేను ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకంగా నేను దృష్టి సారిస్తాను. నేను వచ్చి కూర్చుంటాను ఉత్తరాంధ్రకి. పోయినసారి నేను తిరుగుతూ వెళ్ళాను పోరాట యాత్రలో, ఈసారి మటుకు ప్రత్యేకం దృష్టి సారించి 2 సంవత్సరాల పైన ఉంది సమయం. ఎలక్షన్లు ముందు వచ్చినా పర్లేదు, కానీ మనం సంసిద్ధంగా ఉన్నాం. ఆ విషయం మీకు తెలియజేసుకుంటా ఉన్నాం.